చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీస్ ఏంటది? షాపొంజి పల్లంజీ సంస్థకు సంబంధించి ఏదైతే రాజధాని ప్రాంత నిర్మాణాలు, మరొకవైపున టిట్కో ఇళ్ళు ఇవ్వటం, అవి ఇచ్చిన సందర్భంగా 10% ముడుపులంటూ 8,000 కోట్లకి 800 కోట్ల వరకు అడిగారు. టోటల్గా 2,000 కోట్ల వరకు, అందులో 118 కోట్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ అది నోటీసులు ఇచ్చింది. దానికి చంద్రబాబు గారు ఇచ్చిన వివరణలు ఇవన్నీ గత కొన్ని రోజుల నుండి చెప్పుకున్నాం. అయితే ఇదే వ్యవహారం మీదన అదే ఆధారంగా బాబు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసు ఆధారంగా తాము విచారించాలని భావించింది సిఐడి. ఇంతకుముందే కేసు కట్టుకుని కాచు కూర్చుంది, ఇన్కమ్ ట్యాక్స్ని ఆ వివరాలు అడిగింది, వాళ్ళు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇస్తారా? ఎందుకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సంగతి ఎట్లున్నా సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పరిణామమే చోటు చేసుకుంది. ఇంతకుముందు కొంతమందిని ఈడీ కూడా అరెస్ట్ చేస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి దీనికి దానికి ఇంటర్లింక్ ఉందండి, అందులో ఉన్న నిందితులే ఇందులో కూడా ఉన్నారంటూ నోటీసులు ఇస్తే ఇప్పుడు బాబు గారి పిఏ శ్రీనివాస్తో పాటుగా ఆ ముఖేష్ కూడా కనిపించట్లేదు. అతన్ని విదేశాలకు వెళ్ళిపోయారు, మనోజ్ వాసుదేవ్ విదేశాలకు వెళ్ళిపోయారు, అది పరారీనే అన్నటువంటి ప్రచారాన్ని సిఐడి వర్గాలు చేస్తున్నాయి. అదే సందర్భంలో మూడో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా మాత్రం విచారణకి హాజరవుతానని ప్రకటించడం అన్నది కీలకమైనటువంటి పరిణామం. ఏం చెప్తాడు, ఏం జరుగుతుందో చూడాలి.